హాయ్ అండి, ఈరోజు నేను మీకు చిక్కుడుకాయలతోని ఒక స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే చిక్కుడుకాయ గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చిక్కుడుకాయ గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి నేను మీకు. ఇగోండి, చిక్కుడుకాయలను ఈ విధంగా ఈనెలు తీసుకుని ఒలుచుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా దీన్ని రెండు ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. నేను ఒక పావు కిలోలో సగం తీసుకున్నానండి చిక్కుడుకాయలని. రెండు కప్పులు బియ్యం పిండిని తీసుకోవాలండి. పొడి బియ్యం పిండేనండి ఇది. ఒక కప్పు ఆల్రెడీ వేసుకున్నాను, ఇది రెండో కప్పు అండి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయని చాలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిరకాయలని ఇలా రెండు ముక్కల కింద చేసుకుని పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకును కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలను శుభ్రంగా కడుక్కొని ఉడికించుకోవాలండి. ఎలా ఉడికించాలో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. కట్ చేసుకుని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను ఈ విధంగా గిన్నెలోకి తీసుకునండి. దీంట్లో వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుందాము. చిక్కుడుకాయ ముక్కలు అయితే ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గిన్నెలోకి తీసుకున్న బియ్యం పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లోనే ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిరకాయలను చూపించాను కదండి, వాటిని ఈ విధంగా బర్గగా దంచి పెట్టుకున్నానండి. ఇలాగ దంచుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తినే కారానికి సరిపడా తీసుకుని మిరపకాయలు ఈ విధంగా దంచుకోండి. దీన్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను. అలాగే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా నేను ఈ విధంగా హోల్స్ ఉన్న గట్టితో తీసుకుని వేసుకోవాలండి. దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు. మొత్తం కలిసేలా ఇప్పుడు కలుపుకుందామండి. చిక్కుడుకాయలని, గింజలతో ఉన్న చిక్కుడుకాయలని తీసుకుంటే మనకు తినేటప్పుడు పంటి కింద నోటికి తగిలి ఆ గింజలు గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి. దీనిలో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలండి. పిండి అంతటిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో గారెలను ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి మీకు. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై చేసుకునే కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని పెట్టుకున్నానండి. నేను డీప్ ఫ్రై కోసం ఇంత ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ మరిగిన తర్వాత చిక్కుడుకాయ గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ఆయిల్ పోసేసుకున్న ఖాళీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేసుకుని దీని మీద వేసుకుంటే బాగా వస్తాయని చెప్పేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని పెట్టుకుని ఇప్పుడు ఈ ఆయిల్లో చేపెట్టి ఈ విధంగా తడుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ముద్దలుగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్లో చేసుకోవాలి. ఈ పిండి ముద్దని దీనిపైన పెట్టి ఇలా గారెలాగా ఒత్తుకోవాలండి. ఆయిల్ అయితే బాగా వేడైందండి. ఇప్పుడు దీంట్లో ఈ గారెను వేసుకుందాం. ఈ విధంగా జాగ్రత్తగా గారెను వేసుకోవాలండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. దీన్ని ఒకవైపు మంచిగా వేగిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, తిప్పుకోవాలండి ఇంకొక వైపుకి. ఇప్పుడు కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇంకా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా గార్లిగా చేసుకుని వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలర్ వచ్చి ఇలా వేగాలండి. ఇప్పుడు వీటిని తీసేసుకుని వేరే ప్లేట్లో వేసుకుందాము.
నేను ప్లేట్లో టిష్యూ వేసుకుని పెట్టుకున్నానండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక టిష్యూ పీల్చేస్తుందని చెప్పి టిష్యూ వేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు నేను తీసుకుని వేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయ గారెలు చాలా ఈజీగా చేసి చూపించాను కదండి. చిక్కుడుకాయలు ఇష్టంగా తిన్నవారు ఉంటారు కదండి, ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చిక్కుడుకాయల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ చిక్కుడుకాయలు తినాలండి. కారం కారంగా ఆ జీలకర్ర ఉన్నది కదండి, దాంట్లో ఆరోమా అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. కంపల్సరీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి చిక్కుడుకాయలతో గారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఇవి చాలా టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసి చూపించానండి. ఈ చిక్కుడుకాయ గారెలను మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, టేస్ట్ చేయండి. కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.